హలో అండి నమస్తే మీరు చూస్తున్నది శ్రీపతి లాగ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా హస్బెండ్ బర్త్డేకి స్పెషల్గా చేసిన ఆరెంజ్ వెల్వెట్ కేక్ని న్యూ ఇయర్ స్పెషల్గా మీకు చేసి చూపిస్తున్నానండి అలానే రాబోయే నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కేక్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ ఒక కప్పు దాకా పంచదారని కానీ అరకప్పు దాకా షుగర్ పౌడర్ని కానీ తీసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు దాకా పెరుగుని వేసి పంచదార మొత్తం కరిగేదాకా బాగా మిక్స్ చేయాలి ఇక్కడ పెరుగు పుల్లగా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత అరకప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే ఏ సువాసన లేని ఆయిల్ని వేసుకోవాలి ఇలా క్లిప్ మిస్ అయిందండి ఒక టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ పెరుగు పుల్లగా లేకపోతే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఈలోపు కేక్ టిన్కి లేకపోతే ఏదైనా బౌల్కి ఈ విధంగా ఆయిల్ రాసుకొని దాని మీద ఇప్పుడు చూపించిన విధంగా బట్టా పేపర్ని కట్ చేసుకొని దాని మీద ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలానే ప్రీ హీట్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో సాల్ట్ని వేసుకొని స్ప్రెడ్ చేసి దాని మీద స్టాండ్ కానీ లేకపోతే బౌన్లు కానీ ఈ విధంగా పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాటర్ని మిక్స్ చేసుకొని బ్యాటర్ మీద ఒక జల్లెడ పెట్టుకొని జల్లెల్లో రెండు కప్పుల దాకా మైదా పిండిని ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కొద్దిగా ఉప్పుని వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుండిద్ది ఈ విధంగా వేసుకొని జల్లించుకోవాలి ఇక్కడ మీరు ఒకే కప్పుతో మెద చేసుకుంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా చెల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ డైరెక్షన్లో కానీ లేకపోతే ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోండి డైరెక్షన్ మారితే కేక్ అనేది ప్లఫీగా రాదనమాట ఇప్పుడు చూపించిన విధంగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి స్పీడ్ ఎక్కువ పెంచినా సరే కేక్లోని ప్లఫీనెస్ మొత్తం పోతుంది ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి కేక్ బ్యాటర్ అనేది గట్టిగా ఉంటేనే పాలు మిక్స్ చేసుకోండి ఒకేసారి మిక్స్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అనేది పలచపడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం ఎంతవరకు మిక్స్ చేసుకోవాలంటే కేక్ బ్యాటర్ అనేది స్మూత్ సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ దాకా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ని యాడ్ చేసుకున్నాను అందువలన అది ఆరెంజ్ కలర్గా మారిందండి మీకు ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే టోటల్గా పూర్తిగా స్కిప్ చేయొచ్చండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టిన్ ఉంది కదండి లేకపోతే బౌల్ ఉంది కదా ఆ బౌల్లో కేక్ బ్యాటర్ నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ వంతు వేస్తున్నాను వేసి ఇప్పుడు చూపించిన విధంగా త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ పోయి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఆల్రెడీ మనం బ్రీహిట్ చేసి పెట్టుకున్న బౌల్లో రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ టిన్ని దాంట్లో పెట్టి కదలకుండా హాఫ్ అన్ అవర్ దాకా ఉంచండి హాఫ్ అన్ అవర్ దాకా మాత్రం మూత ఓపెన్ చేయకండి ఈలోపు మిగిలిన బ్యాటర్ని ఇంకొక బౌల్లో వేసుకొని రెడీగా ఈ విధంగా ట్యాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను కేక్ రెడీ అయ్యేలోపు ఫ్రోస్టింగ్ ప్రిపేర్ చేసుకుందాం అండి ఇక నేను బటర్ని తీసుకుంటున్నాను ఇలాంటివి చిన్నవి ఫోర్ కప్స్ తీసుకుంటున్నాను తీసుకొని మీ దగ్గర ఇటువంటి విస్కర్ ఉంటే విస్కర్తో స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు బటర్ని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత షుగర్ పౌడర్ని కానీ లేకపోతే ఐసింగ్ షుగర్ని కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతవరకు మిక్స్ చేసుకోవాలంటే ఈ ఫ్రోస్టింగ్ అనేది కింద పడకుండా అంటే మనం బౌల్ని ఫ్లిప్ చేసినప్పుడు కింద పడకుండా ఉండేంతవరకు మిక్స్ చేసుకోవాలి క్రీమ్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ పౌడర్ని వేసుకొని కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి అవసరం లేదనుకుంటే అక్కడితో ఆపేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు చూపించిన విధంగా బౌల్ని రివర్స్లో పెట్టి క్రీమ్ అనేది లూజ్గా ఉందో లేదో కింద జారుతుందో లేదో చెక్ చేసుకోవాలి లూజ్గా లేకపోతే ఇక ఫ్రోస్టింగ్ అనేది రెడీ అయిపోయినట్టే కింద జారుతుందనుకుంటే మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ బాగా విస్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ అనేది కుక్ అయింది లేదు ఈ విధంగా టూత్పిక్ ద్వారా చెక్ చేసుకుంటే టూత్పిక్ అనేది చాలా క్లియర్గా వచ్చిందండి అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలి వేడి మీద మాత్రం అసలు డీమోల్ చేయకండి కేక్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట ఆ తర్వాత అలానే సెకండ్ కూడా కుక్ చేసుకొని అది కూడా క్లియర్గా వచ్చిన తర్వాత రెండింటిని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి ఫస్ట్గా రెడీ చేసి పెట్టుకున్న కేక్ అనేది కూల్ అయిందండి ఇప్పుడు చాక్తో సైడ్స్ని ఈ విధంగా తీసుకుంటే ఈజీగా కేక్ అనేది బయటకు వస్తుంది అనమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్ సహాయంతో రివర్స్లో పెట్టి ఇప్పుడు చూపించిన విధంగా కొడితే కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట ఒకసారి ఈ కేక్ని చూడండి పట్టుకుంటే ఎంతో సాఫ్ట్గా ఉంది కదండీ స్పాంజిలా కూడా ఉంది కదా ఎంతో ఈజీగా ఇంట్లోనే న్యూ ఇయర్కి స్పెషల్గా మనం కేక్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ని థ్రెడ్ సహాయంతో కానీ లేకపోతే చాక్ సహాయంతో ఇలా టూ ఈక్వల్ పార్ట్స్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ పైన పార్ట్ని నేను కింద పెడుతున్నానండి కింద పార్ట్ని పైన పెడుతున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రోస్టింగ్ ఉంది కదండి అది ఒక ప్లేట్కి రాసుకోవాలి రాసుకోవడం వల్ల కేక్ అనేది జరగకుండా ఉండిద్ది అనమాట ఇప్పుడు పైన పాటిని ఈ విధంగా ఫస్ట్ని పెడుతున్నాను ఈ విధంగా పెట్టి షుగర్ సిరప్ని దాని మీద పూర్తిగా పోస్తున్నాను అనమాట కేక్ అనేది ఫుల్గా తడవాలి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే షుగర్ సిరప్తో అవసరం లేదండి ఫ్రోస్టింగ్ కోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాని మీద ఇలా ప్లేట్ని బోలించి దాని మీద కేక్ ప్లేట్ని పెట్టి ఈ విధంగా మూవ్ అవుతుందో చెక్ చేసుకొని ఇప్పుడు దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రోస్టింగ్ని వేసి మూవ్ చేస్తూ ఇప్పుడు చూపించిన విధంగా చేస్తున్నానండి ఇలా అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుందనమాట స్లోగా నిదానంగా స్ప్రెడ్ చేస్తూ కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ లైన్ని పెట్టి దాని మీద షుగర్ సిరప్ని అప్లై చేసి దాని మీద క్రీమ్ని ఇప్పుడు చూపించిన విధంగా మూవ్ చేస్తూ మొత్తానికి అప్లై చేయాలి ఈ విధంగా సైజ్ని కూడా అప్లై చేయాలి కొత్తగా తీసుకున్న డ్రెస్సెస్కి ట్యాగ్ ఉండదు కదండి ఫ్రైజ్ ట్యాగు ఆ ట్యాగ్ని ఈ విధంగా ఉపయోగించుకున్నాను అనమాట అంచులని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే చక్కగా ఉండిద్ది కేకు అలా పైన కూడా ఇప్పుడు చూపించిన విధంగా క్లీన్గా తీసేసుకుంటే మన కేక్ అని చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా ఫ్రోస్టింగ్ అనేది పైన అప్లై చేసేసాము సెకండ్ది ఉంది కదండి సెకండ్ కూడా ఈ విధంగానే డిమోల్ చేసేసి కేక్ మీద లవ్ సింబల్స్ పెట్టి కట్ చేసుకొని ఆ తర్వాత మిగిలిపోయినవి క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా కేక్ అంచులన స్ప్రెడ్ చేశానండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి ఈ విధంగా సింబల్స్తో డెకరేట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా లెటర్స్ రాసానండి ఈ విధంగా మా హస్బెండ్ బర్త్డేకి ఆరెంజ్ వెల్వెట్ కేక్ని రెడీ చేశానండి ఈ కేక్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా చాలా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్